సీతమ్మంటే సహనం, సీతమ్మంటే సౌకుమార్యం, సీతమ్మంటే చెరగని చిరునవ్వు. ఆమె పేరు వినగానే మన మొహాల్లోనూ చిరునవ్వు వికసిస్తుంది. అందుకే యుగాలు మారుతున్న అమ్మంటే సీతమ్మ తల్లే. అమ్మ ఉన్న ఇల్లే అయోధ్య. వెండితెర మీద వెలిగిపోయిన బంగారు సీతమ్మ తల్లి అసలు పేరు అంజనీదేవి. అయినా ఆప్యాయతల అంజలీదేవి అంటేనే అందరికీ చిరపరిచితం. 1927 ఆగస్టు 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించిన ఆమె 1936లో 9 ఏళ్ల అతిపిన్న వయసులోనే రాజా హరిశ్చంద్ర చిత్రంలో చిన్న పాత్రతో తెర ముందుకొచ్చారు. అంజనీదేవి పేరును అంజలీదేవిగా దర్శకుడు సి పుల్లయ్య మార్చారు. నాట్యంలో ఆరితేరి నటీమణిగా అటు రంగస్థలంపైన ఇటు వెండితెరపైన రాణించడంతో పాటు నిర్మాతగాను అభిరుచి గల చిత్రాలను అందించారు అంజలీదేవి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 500 చిత్రాల్లో అనేక విభిన్నమైన పాత్రలను పోషించి 27 విజయవంతమైన చిత్రాలను నిర్మించినప్పటికీ అన్నింటికీ మించి అంజలీదేవి అనగానే తెలుగువారికి సీతమ్మ తల్లి మొదలు మెదులుతుంది. లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీతమ్మ పాత్ర అంత అజరామరంగా నిలిచిపోయింది. అనేక ప్రాంతాలకు అంజలీదేవి వెళ్ళినప్పుడు సీతమ్మగా భావించే ఎంతోమంది ప్రేక్షక భక్తులు ఆమె పాదాలకు మోకరిల్లిన సంఘటనలను ఆ రోజుల్లో పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భక్త తుకారం, చండీప్రియ మొదలైన చిత్రాలను నిర్మించడంతో అంజలీదేవి జన్మ చరితార్థమైందనే చెప్పాలి. ఇక అంజలీదేవి, ఆదినారాయణరావు ఆదర్శ దంపతులు. సంగీత దర్శకుడిగా ఆయన సాధించిన స్వర విజయాలు తెలుగు సినీ సీమలో కలికితురాయిగా నిలిచిపోయాయి. ఆదినారాయణరావు అందించిన ప్రతి పాట అమోఘం. సినీ రంగంలో ఈ జంటను చూసి మురిసిపోని వారుండేవారు కాదంటే అతిశయోక్తి కాదేమో. తెర మీద మాత్రమే కాక తెర వెనక కూడా చిరునవ్వు చెరగని స్ఫురద్రూపం అంజలీదేవి గారిది. కథానాయికగా, నిర్మాతగా వెలిగిపోయిన రోజుల్లో తొణకని నిండు కుండలా ఎలాగైతే ఉన్నారో, చివరి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నప్పుడు అలాగే ఉన్నారు అంజలి. బృందావనం చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నాయనమ్మ పాత్రలో ఎంతో ముచ్చటగొలిపారు ఆమె. నటీమణిగా, నిర్మాతగానే కాదు, వ్యక్తిత్వంలోనూ భావితరాలకు సైతం ఆదర్శప్రాయంగా జీవించిన అంజలీదేవి గారి జీవితం చరితార్థం. స్వర్గంలో సేద తీరుతున్న మన సీతమ్మ తల్లిని గుండెల నిండా గుర్తు చేసుకుందాం, మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ అమూల్యమైన కామెంట్స్తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.